రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కావడంలో తీవ్రమైన నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరామమ్మ ఆరోపించారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అంగన్వాడీలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన షరతులన్నింటినీ యథాతథంగా అమలు చేస్తూ అంగన్వాడీల సమస్యలు పెరగడానికి కారకులయ్యారని ఆమె ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రాన్ని విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించడం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తలోపడం చూస్తుంటే అంగన్వాడీల కష్టాలు పెరుగుతాయన్న ఆందోళన వెంటాడుతోందని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో 42 రోజుల పాటు అలుపెరగని సమ చేపట్టిన అంగన్వాడీలకు వేతనాలు పెంచే విషయంలో నూతన ప్రభుత్వ వైఖరి ఇప్పటి వరకు వెల్లడించకపోవడం ఏ రకంగా సమంజసమని ఆమె ప్రశ్నించారు. తాము ఉద్యమంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పలుమార్లు తమకు మద్దతు ప్రకటించారని, తమ కోరికలు న్యాయమైనవని చెప్పారని, అధికారంలోకి వచ్చే నెలలకు అవస్తున్నా కనీసం మాట మాత్రంగానైనా తమతో చర్చించడానికి పూనుకోలేదని సుబ్బరామమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. లేకపోతే మోడీకి కానీ ఈరోజు ఐసీడిఎస్ని పేక నొక్కటం 6 నిమిషం పని. ఎందుకని మొన్న లోకేష్ బాబు మన వాళ్ళు చెప్తున్నారు, విశాఖపట్నం వెళ్తే మన వాళ్ళు ఎక్కడ చివరు ఉన్నారంట, అందరూ తొక్కిసులో తొక్కుంటా వస్తున్నారు. కానీ వీళ్ళు యూనిఫారాల్లో ఉండేసరికి వాళ్ళందరినీ పక్కకు పంపించి మీరు రండి అమ్మా అని పిలిచాడు. మనల్ని వైలెట్ చేస్తే ఈరోజు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండిద్ది అనే గుర్తించే విధంగా ఈరోజు పోరాటాలు నడిచినాయి అంటే అది సిఐటి వల్లే సాధ్యమైంది. ఇందాక మొరళన్ చెప్పాడు కదా, ఏఐటీసీ వాళ్ళు, ఐఎన్టీసీ వాళ్ళు సమ్మె దాకా లేకుండా లొంగిపోయారు. వాళ్ళందరినీ సెంటర్లో చేర్పించుకున్నారు, అయినా తాడోపేట తేల్చుకుంటాం, ఒప్పందం లేకుండా వెళ్ళొద్దు అని చెప్పేసి నిలబడింది, ప్రాణాలకైనా తెగిస్తామని నిలబడింది ఆ రోజు సిఐటి మాత్రమే. అందుకని ఈరోజు మనం తప్పకుండా వేతనాలు పెంచకుండా ఉండి చంద్రబాబు తప్పించుకుంటాడని మేము అనుకోవట్లా. నేను చెప్పాను కదా, ఇప్పుడే గవర్నమెంట్ ఏర్పడింది, మేము ఇంకా స్కూర్చి సర్దుకునే పనిలో ఉన్నామన్న తర్వాత మనం వెంటనే ఇప్పుడే వీధుల్లోకి వస్తే మనం కూడా ప్రజల మద్దతు కావాలి కదా. వీళ్ళకి 2వ పని లేదు, వెంటనే వీధుల్లోకి వచ్చారు అని అంటారు. అయినా ఫస్ట్ ధర్నా పెట్టింది మనమే, మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 జూలై అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలు వేధింపులు ప్రారంభించింది, పల్నాడులో తొలగించాలని ప్రయత్నం చేశారు, అనంతపురంలో తొలగించాలని ప్రయత్నం చేశారు. శ్రీకాకుళంలో అయితే అంగన్వాడీ పోస్టు వేలం వేశారు 190,000 రూపాయలకి. కొనుక్కుంటే నువ్వు కొనుక్కుంటే నీ ఉద్యోగం ఉండిద్ది, లేకపోతే గ్రామస్తులు కొనుక్కుంటే ఆమె చేసుకునేది అని వేలం వేశారు. మనం ఎప్పుడైతే తిరగబడి అంగన్వాడీ జోలికి వస్తే అంగీకరించమని చెప్పేసి 10 జూలై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 257 ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ దెబ్బకి మంత్రిని కలిసాం, మిగిలిన వాళ్ళు కూడా కలిసిన తర్వాత మీరు అంగన్వాడీ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి పైనుంచి వచ్చింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది పోస్టులు పంచుకునే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఆశా పోస్టు మాకు కావాలి, అంగన్వాడీ పోస్టు మాకు కావాలి. ఈరోజు యూనియన్గా లేకపోతే ఎంత అన్యాయం జరిగిద్దో మధ్యాహ్న భోజన కార్మికులు అనుభవిస్తున్నారు. 670 మందిని అనంతపురంలో తొలగించారు మధ్యాహ్న భోజన కార్మికులు. బాపట్ల జిల్లాలో 800 మందిని తొలగించారు. ప్రకాశంలో 400 మందిని తొలగించారు. 100 మందిని ఈరోజు మధ్యాహ్నం భోజన కార్మికులను తొలగించేసి కొత్త వాళ్ళు పెడతా ఉన్నారు. వాళ్ళు 80,000 మంది ఉన్నారు. 80,000 మంది తిరగబడితే ఆ పరిస్థితి ఉండిద్దా? వాళ్ళ యూనియన్ లేదు పాపం, అందరూ పెద్ద వయసు వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఒకచోట కలవట్లేదు, ఐక్యంగా లేరు. దాంతో ఈరోజు తొలగిస్తుంటే ఇళ్ళకెళ్ళిపోతున్నారు. 14-15 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందుకనే మొన్న మన రాష్ట్ర కమిటీలో నిర్ణయం చేసింది ఏమిటంటే, సిఐటీగా
మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా చేయూత ఇవ్వాలి. మనం బలమైన సంఘంగా ఉండి మన జిల్లాల్లో, మన రంగంలో, మన ప్రాంతంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా యూనియన్లో చేర్పించుకోవడానికి మన వైపు నుంచి కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి కూడా నిర్ణయం చేశాం. ఈరోజు మొత్తం మన సిఐటి లక్ష్యం అది వేతనాల పెంపు, ఐసిడిఎస్ బలోపేతమే కాదు, మొత్తం కార్మిక వర్గ రాజ్యం కోసం మన సిఐటి పనిచేస్తూ ఉంది. కార్మిక వర్గ రాజ్యం అంటే మొత్తం కార్మికులను ఐక్యం చేయాలి. ఇప్పుడున్న ఈ పాలకులు మొత్తం కార్మికులను దోపిడీ చేస్తూ ఉన్నారు, అణిచేస్తూ ఉన్నారు, హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకని మొత్తం ఈ సమాజాన్ని మార్పులోనే కార్మిక వర్గ రాజ్యం కోసం మనం ప్రయత్నం చేయాలి అనేది మన లక్ష్యం. అందుకని అంగన్వాడీ సమస్య అయినా, ఆశా సమస్య అయినా, మధ్యాహ్న భోజన కార్మికులైనా అందరూ ఐక్యమైనప్పుడే అది సాధ్యమైంది. ఎక్కడ ఏ కార్మికుల సమస్య వచ్చినా కూడా మనం స్పందించే విధంగా ఈరోజు మన పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సిఐటి కౌన్సిల్ సమావేశం కూడా నిర్ణయం చేసింది. అందుకని ప్రధానంగా మనం మన సమస్యలతో పోరాటంతో పాటు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సహాయం అందించాలి, శ్రామిక మహిళల్లో కూడా సర్వే చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించి వాటిల్లో కావాలని మన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం చేసే పని ఎలా ఉంది, మన సెక్టార్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంగన్వాడీ వర్కర్లకు సమస్యలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఎదుర్కోవాలి. మనము అనుకున్నట్లు ప్రజాశక్తి పేపర్ కానీ, అదేవిధంగా కార్మిక లోకం కానీ, పత్రికలు ఎలా అని మనము అందరూ హామీలు ఈ విషయాలపైన మనం అందరం మాట్లాడుకొని తర్వాత మనం జరగబోయే కాలంలో ఏమేమి చేయాలి, ఎక్కడ ఎక్కడ చేయాలనే విషయాలని చర్చించుకుందామనే విషయంపైన మిమ్మల్ని అందరినీ పిలవ మాట్లాడాలి. అదేవిధంగా ఎంత ఫండు మనం ఎంత చేస్తున్నాము అనే విషయాలు కూడా మాట్లాడాలి. దానిపైన నిర్దిష్టమైన పన్నెండు ప్రాజెక్టు సెక్టార్ లీడర్గా పిలుస్తాం. ఎందుకంటే అన్ని లోపం ఇది కాబట్టి, ఎందుకంటే సపరేట్గా మనం ఇంతవరకు సెక్టార్ లీడర్లు మేము అడుగుతూనే ఉన్నాం, ఫోన్ నెంబర్లు ఇవ్వండి, సెక్టార్ లీడర్లు ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఏదైనా విషయాలంటే ఇంతవరకు స్టేట్ కూడా అడిగి సెక్టార్ లీడర్లు ఫోన్ నెంబర్లు అని ఇండియా గ్యాస్ రేటు మామూలుగా అయితే నిన్న ఫోన్ చేసింది ఇది పరిస్థితి అని ఎంజాయ్ కూడా చేసింది. ఆ వరదలు వల్ల ఎట్లా వస్తుంది కానీ ఆమె వరదలు ఎదుగుతుంది.